హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా పూర్తిగా బడ్జెట్ ఏమో డొలతనంగా పెట్టి అప్పుల మీద అసత్య ప్రసారాలు చేసి ఈరోజు కూడా అభివృద్ధి మాతోటే సాధ్యం అంటూ మీరు అబద్ధాలు చెప్పడం తప్పితే ఏమీ లేదు అన్నటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇవాళ అదే చెప్పారు, 17 మెడికల్ కాలేజీలు నాశనం చేసేశారు, ఉద్యోగాలు ఇవ్వలేదు, ఎంఎస్ఎంఈ రంగంలో మేము ఇచ్చినంత కూడా ఏం చేయలేదు, వాలంటీర్ వ్యవస్థని వీళ్ళు పూర్తిగా రద్దు చేసేశారు, 266,000 మందికి ఉపాధి లేకుండా చేశారు అన్నటువంటి ఆరోపణలు చేశారు. సో మీ కూటమి ప్రభుత్వం అబద్ధాలు మాత్రమే చెప్తోందా? మీ ముఖ్యమంత్రి, మీ నాయకుడు, ఆయనకి కొత్తగా పేరు పెట్టారు జగన్మోహన్ రెడ్డి, బొంకుల బాబు అని ఎందుకు అనకూడదు అని చెప్పి, దానికి మీరే ఉంటారు. థ్యాంక్ యూ పవన్ గారు. మీకు, ప్యానెల్ లో ఉన్న పెద్దలకి, బీఆర్కే వీక్షకులకి అందరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేనేం చెప్తాను అంటే, నాకు పవర్ కట్ అవడం వల్ల వెంకటేశ్వరరెడ్డి గారు ఏం మాట్లాడారో నేను వినలేదు. అయితే మీరు చెప్పారు, అసలు మరి ఈ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకుండా, అసెంబ్లీలో అడుగు పెట్టకుండా బయట కూర్చొని దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఏదో మాట్లాడి బురజల్లడం అనేది వీళ్ళకి, వీళ్ళ పార్టీకి అది అలవాటు, పరిపాటిగా మారిపోయింది. వీళ్ళు ఎందుకనంటే, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు 23 సీట్లు ఉన్నాయి, ఇంకా 4-5 పోతే ప్రతిపక్షం కూడా పోతుంది, అది కూడా లేకుండా ఊడిపోతుంది అని చెప్పి ఆ రోజు వ్యంగ్యంగా మాట్లాడాడు అసెంబ్లీలో. మొన్న ఏం చెప్తున్నాడు, ఉన్నది 2 కూటములు అధికార కూటమి ఒకటి, ప్రతిపక్ష కూటమి ఒకటి, ప్రతిపక్షంలో ఏ పార్టీ లేదు కదా, మేమే కదా ఉన్నాము, ప్రతిపక్షంగా గుర్తించాలి, ప్రతిపక్ష పార్టీ మాకివ్వాలి అని చెప్పి బయట కూర్చొని మాట్లాడుతున్నాడు. నీకు ప్రతిపక్షం ఇవ్వాలా, ప్రతిపక్షం కూడా లేకుండా చేయాలనేది మొన్న జరిగిన ఎలక్షన్స్ లో రాష్ట్రంలో ఉండే జనాలందరూ డిసైడ్ చేశారు. ఈ రోజు రాష్ట్ర ప్రజలు ఏదైతే నిర్ణయించి తీర్పు ఇచ్చారో ఆ తీర్పుకి కట్టుబడకుండా ఆ తీర్పును తుంగలో తొక్కి వ్యతిరేకించి మాట్లాడుతున్న వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ ప్రజాస్వామ్యంలో జనాలు ఓట్లేసి నీకు 11 సీట్లే పరిమితం చేశారు, నీకు ప్రతిపక్షం లేకుండా జనాలు చేశారు. మీరు దానికైనా కూడా గుర్తించి ఈసారైనా ప్రతిపక్షంలోకి రావాలి, నెక్స్ట్ జరిగినప్పుడైనా ఎలక్షన్స్ లో ఈసారి మాకు 20 సీట్లన్నా వచ్చి ప్రతిపక్షంలో కూర్చోవాలని దానికోసం కూడా మీరు పనిచేయడం లేదు. మీరు ఈ రోజు ఏదో ప్రతిపక్ష నేత కేబినెట్ హోదా ర్యాంకు ఉంటది కాబట్టి దానికోసం నువ్వు ఆశపడి మాట్లాడుతున్నావు తప్పితే, రాష్ట్ర జనాభా కోసం, రాష్ట్ర కోసం నీకు సిద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు అసెంబ్లీలోకి వచ్చి ఆన్ రికార్డుగా మాట్లాడండి. మీరు ఏం మాట్లాడినా కూడా బయట మాట్లాడితే అవి పనికిరాని మాటలు, పనికిమాలిన మాటలుగా ఉంటాయి. మీరు అసెంబ్లీకి వెళ్ళండి, అసెంబ్లీలో మీరు టైం తీసుకోండి. మీరు అసెంబ్లీలో ఈ రాష్ట్రం గురించి కావచ్చు, ఈ రాష్ట్ర జనాభా గురించి కావచ్చు, లేదో మేమేదో సూపర్ సిక్స్ చేయడం లేదని చెప్పి మాట్లాడుతున్నావు. మేము అధికారంలోకి రావడంతో చెప్పిన మాట ప్రకారం గడిచిన 2 నెలలకు కూడా మేము కలిపి ఇవ్వడం జరిగింది పెన్షన్ పెంచి, ఆ తర్వాత 100 రోజుల లోపలే అన్నా క్యాంటీన్లు ఇవ్వడం జరిగింది, ఇప్పుడు మన దీపావళికి గ్యాస్ కూడా ఇవ్వడం జరిగింది సూపర్ సిక్స్ లో. ఆ విధంగా మేము పనిచేస్తుంటే వీళ్ళకి కళ్ళున్నాయా, మతిపోయిందా, కళ్ళు లేని కబోదిల్లాగా ఉన్నారా, లేదంటే వీళ్ళకి మైండ్ దొబ్బిందా, లేదంటే వీళ్ళని తీసుకెళ్లి ఎర్రగడ్డ హాస్పిటల్లో చూపించాలనేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది ఈరోజు. అంటే వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడితే సరిపోతుందని చెప్పి ఆలోచనతో మాట్లాడుతున్నారు తప్పితే వేరే ఆలోచన రాష్ట్రం గురించి కావచ్చు, రాష్ట్ర డెవలప్మెంట్ గురించి కావచ్చు వీళ్ళకి ఆలోచన లేకుండా ఉన్నారు. ఎస్, పోలవరం గురించి మాట్లాడే నైతిక హక్కు ఈ వైసీపీ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి లేదు అని చెప్పి నేను గంటా పదంగా చెప్తున్నాను. 74% పూర్తి చేసిన పోలవరాన్ని కొర 26% కూడా కట్టకుండా రాష్ట్రాన్ని అధోగతి చేసిన పార్టీ ఈ వైసీపీ పార్టీ. అందుకే మీకు 11 సీట్లు ఈ రాష్ట్ర జనాభా ఇవ్వడం జరిగింది. ఉద్యోగాల గురించి మీరా మాట్లాడుతున్నారు, అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వేస్తానని చెప్పి మాట చెప్పి మడవ తిప్పిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. నిన్ను అందుకే ఈ రోజు రాష్ట్ర జనాభా అందరూ 11 సీట్లకే పెట్టారు. మీరు మళ్ళా మేమేదో ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి మీరు మాట్లాడటం అనేది అది ఎంత వ్యంగ్యంగా ఉంది అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రాన్ని చీకట్లోకి నెట్టేశారు. మీరు వచ్చిన తర్వాత పరిశ్రమలన్నీ ఎన్ని అల్లో రామచంద్ర అంటూ పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయినాయి. మీరు గడిచిన 5 సంవత్సరాలు ఏమి పొడిచారు, ఏమి పీకారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను బీఆర్కే న్యూస్ ఛానల్ ద్వారా. మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఇవ్వకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన నిధులు కూడా వీళ్ళు ఉపయోగించుకోలేకుండా రాష్ట్రాన్ని
సర్వనాశనం చేసిన పార్టీ గత ప్రభుత్వం వీళ్ళు మాట్లాడుతున్నారు. ఓకే, వీళ్ళు మళ్ళా బాబు గారి గురించి కామెంట్ చేయడం. ఆయన ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వు అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడే సత్తా దమ్ము ధైర్యం నీకు లేదా? మీ పార్టీ వాళ్ళు ఏదో పులి ఉందో పులి 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 అని చెప్పి చెప్తుంటారు కదా, నువ్వు నిజంగా పులివెందుల పులివైతే అసెంబ్లీకి రా నాయన. రైట్, ఒక్క నిమిషం వెంకట, మన కూర్చొని మాట్లాడతావు బాలగురు స్వామి గారు, ఒక్క సెకండ్ ఒక్క సెకండ్ రండి. ఎందుకంటే మా పార్టీ ఏదైనా తప్పులు చేస్తే, మా పార్టీ చెప్పిన మాట ప్రకారం నడుస్తాకపోతే, మా ప్రభుత్వం ఏదైనా తప్పులు చేసింటే మీరు అసెంబ్లీకి రాండి, అసెంబ్లీలో మాట్లాడండి. ఆన్ రికార్డ్ గా జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడిన మాటలు అవి ఆన్ రికార్డ్ గా ఈ భూమి మీద మీరు లేనప్పుడు కూడా ఆన్ రికార్డ్ గా అసెంబ్లీలో ఉంటాయి. ఒక్కసారి మాట్లాడితే తర్వాత అయినా కూడా ప్రతిపక్షం ఒక్క సెకండ్ వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పండి. మీరు చెప్పాలి ఇక్కడ ఏంటంటే, ఏ అంటే ఈ మధ్య చూస్తున్నాం ఏ టాపిక్ తీసుకుని, ఇప్పుడు అభివృద్ధి గురించి ఈ రోజు, మొన్నేమో ఫైనాన్స్ గురించి, దానికి ముందేమో అప్పులకు సంబంధించి, అంతకు ముందు హెల్త్ కి సంబంధించి, ఎటువంటి టాపిక్ తీసుకున్నా మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ దగ్గర నుంచి